ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అంటున్న జనసేన ఎన్నికల రణానికి సమాయత్తం అవుతున్నాయి. ముందస్తు ఎన్నికలు రావచ్చునన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో తొలిసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ దాదాపు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ లేక మూడు రాజధానుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అజెండాగా మార్చుకుంటారని అంతా భావిస్తున్నారు. జగన్ మాత్రం వీటన్నిటికంటే ముఖ్యమైన మరో అంశం ఎన్నికల్లో తనకు సునాయాసంగా విజయం తెచ్చిపెడుతుందన్న అంచనాలో ఉన్నారు. అదే ఇప్పుడు విపక్షాల్లోనూ గుబులు రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సారథిగా ఉన్న వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రకరకాల వ్యూహాలకు పదును పెడుతున్నారాయన. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఎక్కడ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరోసారి ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు కొత్త వ్యూహాలు తెరపైకి తెస్తున్నారు. అయితే ఇదంతా ఓ ఎత్తు మాత్రమే. వీటన్నిటికీ మించి జగన్ ధీమా మరొకటి కనబడుతుంది. ఏపీలో వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయన్న దానిపై జగన్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. ఇందుకు ఏ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయనే దానిపై సీఎం ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే పొత్తుల దగ్గర నుంచి పథకాలు, రాజధానులు, ఇలా ఏ అంశం చూసినా జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఏం జరగబోతుందో స్పష్టంగా ఊహిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల విషయంలో పెద్దగా వ్యూహాలు అవసరం లేదనే భావన ఆయనలో స్పష్టంగా కనబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పథకాలు, అభివృద్ధి, రాజధానులను మించి మరో కీలక అంశం ఈసారి తనను ఖచ్చితంగా గెలిపిస్తుందనే ధీమ జగన్లో కనబడుతుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై ఘన విజయంతో వైసీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన అంశాల్లో అత్యంత కీలకమైంది జగన్పై విశ్వసనీయత. ఎస్, జగన్ మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం, అదే నమ్మకం, విశ్వాసం చంద్రబాబుపై జనం కోల్పోవడంతోనే 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజార్టీ కట్టబెట్టారన్నది జగన్ నమ్మకం. ఇప్పటికీ అదే భావనలో కనిపిస్తున్నారు. అవును, వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబును జనం నమ్మలే నమ్మరు అనేది జగన్ విశ్వాసంగా కనబడుతుంది. చంద్రబాబును జనం నమ్మితేనే కదా ఓట్లేసేది. ఆ నమ్మకాన్నే చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా నమ్మకం కల్పించడానికి చంద్రబాబుకు అవకాశం కూడా లేదు. ఇది జగన్లో స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడు చూసినా తనపై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం అవుతున్న చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే అసలు ఏం చేస్తారో చెప్పలేకపోవడాన్ని జగన్ అండ్ కో ఇప్పుడు బలంగా గ్రహిస్తోంది. చెప్పడానికి, చేయడానికి ఏమీ లేకుండా జగన్ క్లీన్గా అన్ని చేస్తున్నప్పుడు చంద్రబాబుకు అసలు ఆప్షన్ కూడా లేదు. అలాగే ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలోనూ జగన్ చాలా స్పష్టంగానే ఉన్నారు. పవన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా చంద్రబాబుతో ఆయన బంధంపై జనం ఓ క్లారిటీతో ఉన్నట్లు జగన్ అంచనా వేసేశారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే ఆ ప్రభావం తనపైన పడుతుందని, విడిగా పోటీ చేస్తే కనీస సీట్లకు పరిమితం అవుతారని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. దీంతో వీరిద్దరి పొత్తుపైన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తనను కలిసిన నేతలతో జగన్ చెబుతున్నమాట. పవన్ కళ్యాణ్కు బీజేపీ అండ ఉన్నా ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉండబోదు అనేది జగన్ ధీమా. దీంతో ఏ విధంగా ఏ రకంగా చూసినా పవన్ ప్రభావం అంతంత మాత్రమే తప్ప తనను గద్దెదించే స్థాయిలో ఉండదు అనేది జగన్ ఖచ్చితంగా బలంగా చెబుతున్నమాట. ఎటు చూసినా, ఏ గాలి చూసినా అన్నీ జగన్కు అనుకూలంగానే కనబడుతున్నాయి. ఇప్పటికీ జగన్ రాబోయే ఎన్నికల్లో ఇది చేస్తానని చెప్పకపోయినా ఈ మాదిరి క్రేజ్ ఉందంటే ఖచ్చితంగా జగన్ ఎన్నికలకు దగ్గరగా ఉన్న సమయంలో మేనిఫెస్టో రూపంలో మరిన్ని వరాలను జతాయించబోతున్నారు, అంటే యాడ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇస్తున్న సంక్షేమంతో మరిన్ని సంక్షేమాలు యాడ్ అవుతాయి. కొన్ని కొన్ని గుణాత్మకమైన నిర్ణయాలు మరోసారి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బయట పెడతారు. ఏవి బయట పెట్టినప్పుడే ఈ మాదిరిగా క్రేజ్, ఈ మాదిరిగా జగన్కు జై కొడుతుంటే ఆ మాదిరి మరో కొన్ని యాడ్ అవుతే ఇక గెలుపుకు తిరిగేలేదు. కానీ జగన్ చూస్తుంది గెలుపు కాదు, 175 క్లీన్ స్వీప్ స్థానాలు. మరి అవి దక్కాలా, దక్కుతాయా లేవా, కాస్తో కూస్తో జగన్ అనుకున్న లక్ష్యం వైపే గెలుపు ఉంటుంది అనడంలో మాత్రం సందేహమే లేదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్ ధీమా వెనుక ఇంత రాజకీయం ఉంది. ఎటు చూసినా గెలుపు మాత్రం జగన్కే సొంతం అంటున్నారు. చంద్రబాబు, పవన్ ఎన్ని కుయుక్తులు చేసినా, కుట్రపూరితంగా ఎన్ని రాజకీయాలు చేసినా చివరకు మిగిలేది చిప్పే.